హైదరాబాద్ నియోజకవర్గం ఎలా ఉంది అభివృద్ధి? ఉందండి, అభివృద్ధి అంటే ఏముంది, తెలియదు ఏం కాదు కదా, అందరికీ తెలిసిందే కదా. బాబురావు గారు బాగా చేస్తున్నారా? గొల్లబాబురావు అంటే ఏం చెప్తామండి, అభివృద్ధి గురించి చెప్పండి మీరు. అభివృద్ధి ఉందండి, అభివృద్ధి గురించి మాకు ఎక్కువ అవసరం లేదు. మాకు చెప్పేస్తున్నాను కదా, మాకు ఎక్కువ అసలు మాకు చేనేతను ఆదుకున్న వ్యక్తి జగన్. ఇప్పుడు దాకా మా చేనేతను గురించి చూసిన వాడంటూ ఎవడో లేడు. ఏ ముఖ్యమంత్రి మాకు ఏ సహాయం లేదు. కొంచెం మాకు వానాకాలం వస్తే మా పనులు ఉండవు, మాకు రోడ్డు మీద తీసుకోవడానికి మాకు ఏమి ఉండవు. వానలు కుడితే 3 నెలల్లో కరెక్ట్ కూర్చుంటాం మేము. ఈ 3 నెలల్లో మాకు ఏదో ఇస్తున్నాడు చక్కగా, మాకు 24,000 ఇస్తున్నాడు మాకు ఒక్కో మగ్గా. మాకైతే బాగా అనుకుంటున్నాం, అంతవరకు మాకు తెలుసు. పథకాలు అన్నీ వస్తున్నాయా అండి? పథకాలు అన్నీ బాగా. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటే అవి మనం అలగా చెప్పడం మాకు ఉపకారం జరుగుతుంది. మాకు ఎంతవరకే చెప్పగలం, మేము ఉపకారం ఎవరు చేస్తారా అని చూస్తాం. అంతేగాని మిగతా మేము 24 గంటలు మగ్గాలు ఉంటామండి, బయట పని మాకు ఏమి ఉండదు. బయట మీద తిరగం, బయట పని మాకు ఉండదు. అదే మాకు అభివృద్ధి అంటే మాకు అనాసరం, మాకు తెలదది. ఇంకా ఏమో సాయం చేస్తున్నాడు మోహన్ బాబు వచ్చే, కానీ సంతోషపడుతున్నాం అంతే. సంతోషంగా ఉన్నారా అండి? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాను. కానీ ఆయనకి డబ్బులు ఇస్తున్నారా చెప్పిండే? చెప్పిండే డబ్బులు వచ్చేస్తున్నాను, అలాంటి తేడా ఏం లేదు. బాగున్నాను. తెలుగుదేశం పార్టీ కూడా కొత్త మేనిఫెస్టో పెట్టింది, అందరినీ ఆదుకుంటాం అంటే పోర్ టు రిచ్ అంటే పేద వర్గాలని సంపన్న వర్గాలుగా మారుస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, దానిపై మీ అభిప్రాయం? అంతవరకు మేము చెప్పలేం కదండి, అయ్యి చంద్రబాబు గారు పెట్టేది తెలిస్తే ఇప్పుడు తెలదు కదా. ఆల్రెడీ అనౌన్స్ చేశారు, చేశారండి. ఇది అభివృద్ధిలో ఉన్నది, ఇది మాకు చేయూత ఉన్నది, ఇది చేయూతలేంది తడవ ఇవ్వడం అన్నది మాకేం తెలితే. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఈసారి మీకు మేలు జరిగిందంట? ఈ ముఖ్యమంత్రి వచ్చే మా మేలు జరిగింది, నిజంగా మేలు జరిగింది. మాకు అభివృద్ధి గురించి అయితే మాకు తెలుద్దాం, ఎందుకంటే మాకు తెలియదని తెలిసిందని చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తా అంటే రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అనుకో? అమ్మ బాబు, అలాంటి మేము ఎక్కడ చెప్పగలమండి. ప్రజలు ప్రజల అభిప్రాయం, ప్రజలు ఎలా ఉందో మీరు చెప్పలేం, మేము చెప్పలేం అండి. సామాన్య వ్యక్తినే కదండి, ఏముంది, మేము సామాన్య వ్యక్తిమే. అది జనకాలు వల్ల ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారు? అలాగని చెప్పలేం కదండి, 100 మా ఓళ్ళు అయితే ఖచ్చితంగా పడతాయని అనుకుంటున్నాం, మా చేనేత కార్మికులు అయితే. అది చెప్పలేం కదా, వాళ్ళకి ఇష్టం ఉంది, కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. అభిమానంతో చెప్తున్నారా, నిజంగా మేలు జరిగిందని చెప్తున్నారా? మాకు మేలు జరిగిందని చెప్తున్నాను, జగన్ వల్ల అభిమానం ఇది అన్నది కాదండి. మేలు జరిగింది కాబట్టి సంవత్సరం వస్తున్నారా బాబు, డబ్బులు వస్తారా బాబు అని ఎదురు చూస్తున్నాం, వస్తున్నాయి తింటున్నాం. తిన్నది లేదని కూడా తప్పు. మంగళపూడి అనిత గారికి గొల్లబాబురావు గారికి ఏంటి మధ్య, ఇద్దరు మధ్య వ్యత్యాసం? ఇద్దరు ఒకటే ఇంకేముందండి, అనిత గారు అంతే, ఇదంతే, అదంతే. మాకేమీ లేదు, ఉపకారం ఏమి లేదు. మాకు ఎమ్మెల్యే వచ్చి ఐఎమ్ఎల్ఏ ఏం ఉపకారం లేదు. జగన్ పథకం వల్ల మాకు ఉపయోగపడింది, అంతకంటే ఏమి లేదు మాకు.